ఏం మనుషులే వీళ్ళు నాకు అర్థం కాదు. ఇక్కడ రైతులు గోస ఉంటే, గోస పడుతుంటే యాసంగిలా వరి వండియాలనా వద్దా? ఎందుకంటే నాట్లేసే టైంకి ఇప్పుడు నాట్లేసేది నవంబర్లో, మరి యాసంగిలో వరి వండియాలనా వద్దా అని తేల్చురా మొగడానికి కేంద్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తుంటే ఆయన కిషన్ రెడ్డి చెప్తాడు, పీయూష్ గోయల్ చెప్తాడు, ఫిబ్రవరిలో డిసైడ్ చేస్తాం, ఫిబ్రవరిలో డిసైడ్ చేస్తారు. ఎవడన్నా కొంటేనేమో వరి వేస్తాం, కొనకపోతే వరి వేయం, అంతే కదా సింపుల్ లెక్క. అది చెప్పురా అంటే చెప్పడు, కానీ ఫిబ్రవరిలో తెలుస్తామని ఒకడు, టీఆర్ఎస్ వాళ్ళు పని లేక కడుపు అజీర్తయి ధర్నా చేస్తారని ఇంకొకడు, కేసీఆర్ కేటీఆర్ బియ్యం స్మగ్లర్లని ఇంకొకడు. గిదా రాజకీయం, ఇంత చిల్లరగాల ఇవాళ తెలంగాణ ఎంపీలు, కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు, ఎంత దౌర్భాగ్యం. మీరు గమనించండి ఒకసారి, తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈరోజు కాదు 20 ఏండ్ల నుంచి తెలంగాణకు సంబంధించిన ఏ అంశం వచ్చినా పేగులు దిగేదాకా కొట్లాడింది, తెలంగాణ కోసం ఎప్పటికైనా కొట్లాడగలిగేది ఈ గులాబీ జెండా మాత్రమే. ఈ గుజరాత్ బానిసలు గుజరాత్ గులాములు కాదు, ఆ ఢిల్లీ బానిసలు అంతకంటే కాదు. మాకు బాసులు లేరు, గుజరాత్లో లేరు, ఢిల్లీలో లేరు. ఎవ్వనయ్యకు భయపడేది లేదు, మోడీకి భయపడేది లేదు, సోనియా గాంధీకి భయపడేది లేదు, ఎవ్వలకు భయపడేది లేదు. మేమెవరికన్నా జవాబుదారి అంటే తెలంగాణ గల్లీల్లో ఉండే ప్రజలకు మాత్రమే అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు భయం కావచ్చు, మోడీ అంటే అమిత్ షా అంటే వాళ్ళ ఉడత ఊపులకు మీరు భయపడచ్చు. ఎవడు భయపడుతుండే ఇక్కడ? ఎంక్వైరీ చేస్తాం, జైల్లో పెడతాం. ఇంకో గమ్మ చూడండి, మీరు రోజు తప్పించి రోజు ఎవడో ఒకరు అక్కడ పాటలో చేరిందని చెప్పి ఒక ఆయన తీసుకుపోయి కండువాలు కప్తారు, పర్వాలేదు. ఒకసారి ఎవరైనా పాటలో చేరితే ఏం చెప్తారు? ఇప్పుడు లక్ష్మీనరసింహారావు గారు ఏం చెప్పారు? వీళ్ళు చేసిన అభివృద్ధి చూసి, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పని చూసి నేను మనసు మార్చుకున్నా, కేసీఆర్తో అయితేనే రాష్ట్రానికి న్యాయం అవుతుందని చెప్పి నేను వచ్చినా అని చెప్పింది ఆయన. మరి వాళ్ళు ఏం చెప్తాను? ఒక ఆయన చేయరంగానే అంటాడు, కేసీఆర్ అంతు చూస్తా అంటాడు ఒకడు, ఒకడేమో కేసీఆర్కు రాజకీయంగా సమాధి కడతా అంటాడు, ఒకడేమో కేసీఆర్ను జైలుకు పంపుతా అంటాడు, ఇంకోడు కేసీఆర్ను తొక్కుతా అంటాడు. అంతేగాని తెలంగాణకి ఏం చేస్తారో మాత్రం చెప్పరు. కేసీఆర్ను తొక్కుడు, జైలుకు పంపుడు, సమాధి చేసుడు, గిదేనా రాజకీయం అంటే? తెలంగాణకి ఏం చేసినవరు ఆ దౌర్భాగ్యుడు అంటే చెప్పే మొక్క మొక్క బీజేపీకి లేదు. మీరు చూడండి ఒక్కసారి, ఆలోచన చేయండి. మీ దగ్గర గెలిచిండు ఒక ఆయన కరీంనగర్లో, ఆయన పేరేంది పార్లమెంట్ సభ్యుని పేరు? బండి సంజయ్ కాదు, తొండి సంజయ్. పక్క తొండి మనిషి వాడు, 100% తొండి. ఒకసారి ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి. నేను, కేశవరావు గారు, మేమందరం, ఇక కమలాకర్ అన్న, మేమందరం ఢిల్లీకి పోయినాం, పీయూష్ గోయల్ దగ్గరికి పోయినాం, పోయి గంట సేపు కూర్చున్నాం. కూర్చొని మేము అడిగినాం, అయ్యా పీయూష్ గోయల్ గారు, మీరు స్పష్టంగా ఒక ఉత్తరం రాసినారు. ఏమని రాసిరు మీరు? మేము ఉప్పుడు బియ్యం కొనం, కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణలో వండిచ్చే బియ్యం ఏదైతే ఉప్పుడు బియ్యంగా మారుతుందో అది మేము కొనము, మా దగ్గర నిల్వలు 4 ఏళ్ళకి సరిపడిన నిల్వలు ఉన్నాయి, మేము కొనం అంటున్నాం. మరి మా రైతులు ఏడబోవాలి? మా సంగతి ఏంది? ఫిబ్రవరి మాసంలో తెలంగాణలో ఉష్ణోగ్రత 30-35 డిగ్రీలకు వస్తుంది, మరి అప్పుడు ఏదైతే వరి ధాన్యం గింజ ఉంటుందో అది ఖచ్చితంగా 30 దాటిందంటే ఉష్ణోగ్రత అది ఇరుగుతుంది, నూకలవుతుంది, కాబట్టి మాకు తప్పది, మాకు బాయిల్డ్ రైస్ ఉప్పుడు బియ్యం తప్ప మార్గం లేదు. నువ్వు అర్థం చేసుకో, నువ్వు భారత ప్రభుత్వాన్ని నడుపుతున్నావు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నడుపుతున్నావు, కాబట్టి పెద్ద మనసు చేసుకొని కొన్ని కోట్ల రూపాయలైనా పర్వాలేదు, ఒక రాష్ట్రం బాగా ఉరుకులు పెడుతున్నప్పుడు, పరుగులు పెడుతున్నప్పుడు, వ్యవసాయంలో వృద్ధి సాధిస్తున్నప్పుడు తప్పకుండా మీరు చేయూతనియాలి అని అడిగిన అడిగితే ఆయన ఏమని అడిగానా, నాతోని కాదు, మీరు వరి వేయకుండ్రి, బంద్ పెట్టుండ్రి అన్నాడు. మనమేమనుకున్నాం, సరే మరి కేంద్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్తుంది, ఏం చేయాలి, కనీసం మన రైతులకు చెప్పుకోవాలి అని చెప్పి మన రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు నిరంజన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఒక పత్రికా సమావేశం పెట్టిండు. అలా చెప్పిండు, కరాఖండిగా కేంద్ర ప్రభుత్వం తన విధానం మార్చుకున్నా అని చెప్తున్నది, తెలంగాణలో యాసంగిలో ఉత్పత్తి అయ్యే బియ్యం ఏదైతే ఉన్నదో పారాబాయిల్డ్ రైస్ చేయక తప్పది, ఇక్కడ ఉండే ఉష్ణోగ్రతల వల్ల మనకు మామూలు బియ్యం రాదు, అది బాయిల్డ్ రైసే అవుతుంది, కాబట్టి వాళ్ళు బాయిల్డ్ రైస్ కొనా అంటున్నారు, కరాఖండిగా మా విధానం మారిందని చెప్తున్నారు. వాళ్ళు కాడి ఎత్తేసినారు, కాబట్టి మనం కూడా ఏం చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే 100,000 టన్నుల బియ్యం వస్తే ఏం చేసుకుంటాం, కాబట్టి మీరు వరి వేయొద్దు అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేసిండు. ఇక్కడ నిరంజన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయ్యిందో లేదో ఈ తొండి సంజయ్ అంటాడు మొదలు పెడతాడు. ఆడ నేను మైకి దొరికిన సమయంగా ఆయన కోతి కొబ్బరిచిప్ప దొరికినట్టు, లేలే మీరు వరే వేయాలి యాసంగిలో వరే వేయాలి. మేము అడిగినాం, అరే వారి నీకు తెలుసా అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుసా, వరే వేయాలి అంటున్నావు, సరే వేద్దాం, కొనిపిస్తావా మరి కేంద్ర ప్రభుత్వంతో అంటే నా జిమ్మేదారు అన్నాడు. మాకు అనుమానం వచ్చింది, ఈయన నాడే కూడా పట్టించుకుంటాడో లేదో
అసలు నరేంద్ర మోడీ నేను ఎప్పుడైనా నిజంగా చూసిండో, కిటికలకి వెళ్ళి చూసి వచ్చే బాపతనేమో అని డౌట్ వచ్చింది. వచ్చి మేము నేను కమలాకరణ మల్లవైనం పీయూష్ గోయల్ దగ్గరికి, మరి నువ్వేమో అట్లాంటివి, మీ వాడేమో ఇట్లానే వట్టే, నువ్వేమో వరొద్దంటే వీడేమో ఏమైనా వట్టే, ఏం సంగతి రాబోయే అని మేము అడిగినాం. ఏ మావాడు బేకూఫ్గాడు అని పట్టించుకోకున్నట్టు ఇవన్నీ చెప్పుకోవాలి మేము బాధ. మావాడు ఉత్త బేకూఫ్గాడు వాడిని పట్టించుకోకుండా వానికి ఏం తెలియదు, నేను వాడిని ఫోన్ చేసి బాగా తిట్టినా 26 తిట్టినా అంటాడు. ఎవరికి చెప్పుకోవాలి ఇగరే. బాధ ఏంటంటే పరిస్థితి గిట్లున్నది. నిన్న ఇవాళ బీజేపీ వాళ్ళు కొత్త కథలు, ఎక్కడ లేని సమస్య తెలంగాణలోనే ఎందుకున్నది అని ఒకటి అంటాడు. ఎందుకున్నది అంటే ఆ కథ కూడా మీకు చెప్తాను, అందుకే రాసుకున్నా. ఎందుకన్నా దెబ్బన లెక్కలు తప్పు చెప్పద్దని చెప్పి రాసుకొని పెట్టుకున్నా. 2000 జర్ర ఇది మనసులో పట్టి నుండ్రి 10 మందికి చెప్పుండ్రి. 2014 మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణలో ఆనాడు వ్యవసాయం వరి సాగు, వరి పంట అనేది రెండు పంటలు కలుపుకొని, యాసంగి వానకాలం రెండు పంటలు కలుపుకొని మొత్తం ఆనాడు దగ్గర 35 లక్షల ఎకరాలలో వండుతుండే. 2014 ముచ్చట నేను చెప్పేది, 35 లక్షల ఎకరాల్లో వానకాలం యాసంగి కలిపి 35 లక్షల ఎకరాల్లో వరి వండుతుండే. వరి వండితే అప్పుడు ఎంత వచ్చింది, ఎంత కొనుగోలు చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, సారీ ఇది మన ప్రభుత్వం వచ్చింది అప్పటికి మొట్టమొదటి సంవత్సరం, మన ప్రభుత్వం వచ్చి మొదటి సంవత్సరం, అప్పుడు ఎంత కొనుగోలు చేసినామంటే మనం మొత్తం పండింది ఎక్కువనే కానీ మనం కొనుగోలు చేసింది 24,30,000 మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసినాం. మళ్ళొక్కసారి ఇనుండ్రి, 34,96,000 ఎకరాలు అంటే 35 లక్షలు అనుకోండి, 35 లక్షల ఎకరాలల్లో యాసంగి వానకాలం కలిపి వరి వండుతుండే. వచ్చింది ఎంత, మనం కొనుగోలు చేసింది ఎంత అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా 24,30,000 మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసినాం. తర్వాత ఏం జరిగింది, 2014 తర్వాత చెరువులు బాగు చేసుకున్నాం, మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఇప్పుడే లక్ష్మీనరసింహారావు గారు చెప్పారు, ఎక్కడో 82 మీటర్ల ఎత్తులో ఉండే కాళేశ్వరం నుంచి ఎత్తిపోసి కొండపోచమ్మ సాగర్ 612 మీటర్ల స్థాయికి నీళ్ళు ఎత్తుకొచ్చి ఇలా గూగుల్, ఇక్కడ ఉన్న పొలగాలు మీరు గూగుల్లో కొట్టుండ్రి, వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కొట్టుండ్రి. ఏమొస్తుందో నాకు చూసి చెప్పుండ్రి. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అని గూగుల్లో కొడితే ఏం చెప్తుందంటే అది తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.